ఓం శ్రీ సాయి రామ్, ఓం శ్రీ సాయి నాథాయ నమః, ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఈరోజు సత్సంగంలో మనము ఈ భక్తి యోగము పార్ట్ 3ని కంటిన్యూ చేస్తున్నాము. ఇది సాయి గీత సిరీస్లో ఈరోజు ముఖ్యంగా మనము నవవిధ భక్తుల గురించి, బాబా ఎట్లా చెప్పారు వాటి గురించి, వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వాటిని గురించి తెలుసుకుందాం. ఈరోజు మనము ఎన్నో పుస్తకాలను చదువుతూ ఉంటాం, పాటలు వింటాం, ఇట్లా మనసుకి ఆనందమైనటువంటివి మరియు ఆహ్లాదకరమైనటువంటివి మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం కదా. కానీ వీటిల్లో కొన్ని మాత్రమే మన హృదయానికి హత్తుకొని పోతాయన్నమాట. కానీ భక్తిలో కలిగేటువంటి పారవస్యము అసాధారణమైనటువంటిది అన్నమాట. ఆ పారవస్యంలో మునిగితే కానీ దాని ఆనందం ఏంటో మనకు తెలియదు. ఇది నోటితో చెప్పేది కాదు. మనందరికీ భక్తి ఉండొచ్చు, కానీ మనము ఆ పారవస్యాన్ని పూర్తిగా అనుభవిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. అటువంటి స్థితికి చేరాలంటే మనం ఏం చేయాలి, ఏంటి దారి? బాబా మనకు ఒక చక్కటి మార్గం చూపించారు, అదే నవవిధ భక్తి మార్గం అన్నమాట. అనంతరావు పాటంకర్ ద్వారా మనకి ఈ నవవిధ భక్తి మార్గాన్ని బోధించి బాబా మనకు చాలా ఉపకారం చేశారు. ఇది ఏ సందర్భంలో చెప్పారు అని మనం పరిశీలించి చూస్తే ఈ మార్గం ఎంత గొప్పదో మనకు తెలుస్తుందన్నమాట. ఒకసారి అనంతరావు పాటంకరు సాయి దర్శనానికై వచ్చి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు, బాబా నేను చాలా పుస్తకాలు చదివాను, విన్నాను, వేద వేదాంగాలను పఠించాను, ఉపనిషత్తులు, వాటి భాష్యాలు, మన పవిత్ర గ్రంథాలు ఇంకా చాలా నేను పఠించడం జరిగింది. కానీ మనస్సులో ఏదో వ్యాకులత, నేను చదివిందంతా వృధా అనిపిస్తున్నది, నేర్చుకున్న దానికి అర్థం లేకుండా పోయింది బాబా, ఈ జపతపాదులు ఎందుకు, ఇవి మనశ్శాంతిని ఇవ్వటం లేదు, ఆ పరమాత్మ అనుభూతిని పొందని ఈ సాధనలన్నీ వ్యర్థమేనా అని దీనంగా అడగటం జరిగిందనమాట. నీ పాద పద్మములే నాకు శరణాగతి గతి, నన్ను ఉద్ధరించు మహారాజా అని చెప్పి బాబాని పాటంకరు అడగటం జరిగిందనమాట. అప్పుడు బాబా ఈ రకంగా చెప్పారు, ఒక వర్తకుడు 9 లద్దెలను, అంటే 9 balls of stools అన్నమాట, స్టూల్, తన పంచకొంగులో సేకరించెను, ఈ విధంగా అతడు మనస్సును కేంద్రీకరించగలిగాను అని చెప్పానన్నమాట. దీని యొక్క అర్థం తెలియక పాటంకరు దాదా కేల్కర్ని అడగటం జరిగిందనమాట. వీరిని అడ్డం పెట్టుకొని బాబా మనకు నవవిధ భక్తిని ఇవ్వటం జరిగిందనమాట. నవవిధ భక్తులు ఏంటి అని చూస్తే మనం శ్రవణము, కీర్తనము, స్మరణము, ఇవి ఫస్ట్ గ్రూప్ అన్నమాట. శ్రవణము, కీర్తనము, స్మరణము. రెండో గ్రూపు పాదసేవన, అర్చనము, నమస్కారము. మూడవ గ్రూప్ వచ్చేటప్పటికి దాస్యము అంటే సేవ, సఖ్యము అంటే ఫ్రెండ్షిప్ అన్నమాట. 9వది ఆత్మనివేదనం. వీటిల్లో ఏ ఒక్కటి మనం పట్టుకున్నా కానీ మనము ఈ భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి బాబా చెప్పటం జరిగిందనమాట. మొదటి మూడు శ్రవణము, కీర్తనము, స్మరణము, ఇవి మన మనస్సుని బాగా శుద్ధి చేస్తాయి. ఒక మాదిరిగా చేసినా కానీ ఇవి మన మనస్సుని శుద్ధి చేస్తాయి అన్నమాట. అప్పుడు భక్తి బీజం మొలకెత్తడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుందన్నమాట. ఆ తర్వాత పాదసేవ, అర్చనము మరియు నమస్కారము అనే మూడింటి ద్వారా ఈ బీజం పెరుగుతూ ఉంటుందన్నమాట. మనకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది, అప్పుడు దాన్ని దాస్యము అంటే సేవ ద్వారా, ఆ గురువుని భక్తి భావనతో కూడిన సఖ్యముతో ఆత్మనివేదన కావించటమే మన లక్ష్యం అన్నమాట. ఇట్లా క్లుప్తంగా మనం ఈ నవవిధ భక్తుల గురించి చెప్పుకోవచ్చు. సరే, ఈ నవవిధ భక్తికి ఎందుకు ఇంత ప్రాముఖ్యం వచ్చింది? సచ్చరితలో గుర్రం గురించి చెప్పినప్పుడు ఆడగుర్రం గురించి చెప్పడం జరిగింది. అలా ఎందుకు? ఇక్కడ ఆడగుర్రం అనగా ఏంటి? భగవంతుని యొక్క అనుగ్రహం అని కూడా చెప్పడం జరిగింది. మనకి సృష్టి ఆరంభంలో
బ్రహ్మదేవుడు మనువును శతరూపను మొట్టమొదటి స్త్రీ పురుషులుగా సృష్టించడం జరిగిందనమాట. బ్రహ్మ వాళ్లతో పాటు ప్రజాపతులను ఇంకా చాలామందిని మానసపుత్రులను సృష్టి చేయటం జరిగింది. మనువుకు శతరూపకు దేవాహుతి అనేటువంటి ఒక కుమార్తె కలదు. ఆమెను మనువు కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేయటం జరుగుతుందన్నమాట. కర్దమ ప్రజాపతి చాలా గొప్ప తపస్సంపన్నుడు, ఆయన జితేంద్రియుడు మరియు దివ్యాత్ముడు అనమాట. కర్దముడు అనగా ఇంద్రియములను నిగ్రహించినవాడు అని అర్థం అనమాట. దేవాహుతి అనగా దేవుని ఆహ్వానించునది అని భావం కూడా ఉంది. దేవాహుతి భర్తను భగవంతునిగా ఆరాధించి సేవ చేస్తూ ఉండేది. కఠోర సాధనలతో నిష్ఠలతో ఆమె శరీరం చిక్కి శల్యమైనా కూడా లెక్క చేయకుండా భర్తకు సేవ చేసేది. ఆమె భక్తికి మెచ్చి భర్త అయినటువంటి కర్దముడు మరలా ఆమెకు యవ్వనం ప్రసాదించి ఆమె కోరిక మీర సంతానం కూడా ప్రసాదించారన్నమాట. వాళ్ళకి 9 మంది కుమార్తెలు పుట్టడం జరిగింది. ఈ 9 మంది కుమార్తెలే నవవిధ భక్తులు అన్నమాట. ఆ నవవిధ భక్తులే వాళ్ళకి 9 కుమార్తెలుగా పుట్టడం జరిగింది. ఆ కన్యలు తర్వాత మహర్షులను వివాహం చేసుకోవటం జరిగింది. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం మనం. కళ అనే అమ్మాయి మరీచిని చేసుకుందనమాట. అనసూయేమో అత్రి మహర్షిని చేసుకుంది. శ్రద్ధ అనే కన్యను అంగీరసునకు ఇచ్చి పెళ్లి చేశారు. హవిర్భవును పులస్త్యునకు ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. గతి అనే కన్యను పులహ మహర్షికి ఇవ్వటం జరిగింది. క్రియ అనే కన్యను క్రతువునకు ఇవ్వటం జరిగింది. ఖ్యాతి అనే కన్యను భృగు మహర్షికి ఇవ్వటం జరిగింది. అట్లానే అరుంధతిని వశిష్ఠునకు ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. ఇట్లా ఈ 9 మంది కన్యలే నవవిధ భక్తి స్వరూపాలు అని చెప్పి చెప్పటం జరిగిందనమాట. ఆ తర్వాత దేవాహుతికి స్వయాన భగవంతుడే కపిల దేవుడిగా జన్మించి ఆమెకు మోక్షం ప్రసాదించడం జరుగుతుందన్నమాట. ఆ కథ ఇంకొకసారి ఎప్పుడన్నా మనం చెప్పుకోవచ్చు. ఈ మహర్షులందరూ పరమాత్మ స్వరూపాలన్నమాట. ఈ కన్యలందరూ భక్తి స్వరూపాలు. ఎప్పుడైతే భక్తితో భగవంతుడిని మనం సేవిస్తామో అప్పుడే ఆ భగవంతునిలో మనం కలిసిపోతామన్నమాట. ఊరికనే ఈ జ్ఞానం ఉండి ఈ ఋషులు వీళ్ళందరూ వశిష్ఠుడు ఇట్లాంటి ఋషులు ఉన్నప్పటికీ ఆ సృష్టికి ఈ నవవిధ భక్తులు అనే కన్యలు అవసరం, చాలా అవసరమైందనమాట. ఇదే సృష్టి యొక్క అద్భుతమైనటువంటి రహస్యం. సో ఇట్లా మనము ఈ భక్తితో భగవంతుడిని సేవించి భగవంతునిలో ఎప్పుడైతే కలిసిపోతామో అప్పుడు భక్తికి భగవంతునికి తేడా ఉండదన్నమాట. ఇదే శక్తి చైతన్య స్వరూపము. ఇటువంటి నవవిధ భక్తి విధానాన్ని మనకి అనుభవపూర్వకంగా అందించే పరమ గురువే సాయి అన్నమాట. బాబా ఈ నవవిధ భక్తి విధానాన్ని చాలా చోట్ల నేర్పించడం జరిగింది. కానీ మనకు బాగా తెలిసిన సందర్భాలు 2. ఒకటి అనంతరావ పాటంకరు మరియు లక్ష్మీబాయికి చివరిలో నాణాలు ఇవ్వటం. బాబా తన మహాసమాధి ముందు లక్ష్మీబాయికి 9 నాణాలు ఇవ్వటం జరిగింది కదా. ఎక్కడైనా గురువులు వీటి గురించి బోధిస్తారు, కానీ బాబా విధానం ఏంటంటే బోధించటమే కాదు మనకు అనుభూతి కూడా కల్పించారన్నమాట. ఆ స్థితుల్లోకి మనల్ని తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం ఈ నవవిధ భక్తులను గురించి విడివిడిగా తెలుసుకుందాం. మొట్టమొదటి ఏంటి? శ్రవణము. గురువు మరియు దేవుడి గురించి వినటము, తెలుసుకోవటము, ఆయన గుణగణాలని ఆయన లీలల్ని ఎల్లప్పుడూ వింటూ ఉండటం అన్నమాట. భక్తుడి యొక్క మనస్సు ఈ శ్రవణం ద్వారా తన్మయత్వం చెందుతుంది. ఒక స్థితిలో ఈ భక్తుడు తన కలలో కూడాను దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ శ్రవణము మనకి వంట పట్టాలంటే సత్సంగం కావాలి. మనకి గురువుల సాంగత్యం కూడా కావాలన్నమాట. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట మాత్రమే ఈ శ్రవణానికి ఇంత ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. పరీక్షిత్ మహారాజు కేవలము శ్రవణం ద్వారా ముక్తిని పొందటం జరిగింది. భాగవతం విని సుఖ మహర్షి ద్వారా ఆయన ముక్తి పొందటం జరిగింది. కేవలము బాబా సచ్చరితలో
సచ్చరితను హారతులను వింటము పాడటం అని కూడా మనకి ముక్తి పొందొచ్చు అన్నమాట. రెండవది ఏంటి చూద్దాము. ఇప్పుడు కీర్తనము. ఇక్కడ భక్తుడు భగవంతుని గుణగణాలను లీలలను పాటల రూపంలోను మరియు వేరే విధములుగా కీర్తిస్తూ ఉంటాడు. దీనిలో వారికి ఒక రకమైన భావోద్రేకం కూడా వస్తుందన్నమాట. గొంతు పూడుకుపోవటము, కంటి వెంట నీరు రావటము ఈ భక్తి సాగరంలో తేలుతూ ఉంటారన్నమాట. దాసగణ బావా గురించి ఎప్పుడు కీర్తిస్తూ ఉండేవాడు. మనకు తెలిసి ఎందరో మహానుభావులు ముక్తిపదంలో ఈ విధంగా నడవటం జరిగిందన్నమాట. మూడవది స్మరణము, అంటే ఎల్లప్పుడూ భగవంతుని గురించి ఆలోచించటమే. మనం ఏ పని చేస్తున్నా మనసు ఎప్పుడు ఆ గురువు మీద ఉండాలి. ఇంకా వేరే వస్తువులు ఆలోచనలోకి రావు అన్నమాట. వారు ఆ భగవంతుని గూర్చిన కథలను, ఆయన నామాలను, ఆయన లీలలను ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారన్నమాట. జపం చేయటము, ధ్యానం చేయటము అంటే కాంటెంప్లేషను, సత్సంగం చేయటము, ఇట్లా ఏది చేసినా భగవంతుని స్మరణే అవుతుందన్నమాట. బాబా ఎప్పుడు అల్లా మాలిక్ అని స్మరణ చేస్తూ మనల్ని కూడా ఆ భగవంతుని గూర్చిన స్మరణ చేయమని చెప్పటం జరిగింది. సో ఇంకా నాలుగోది ఏంటి, పాద సేవనం. భగవంతుని పాదాలకు సేవ చేయటము. లక్ష్మీ పార్వతులు ఎప్పుడు ఈ సేవ చేస్తూనే ఉంటారన్నమాట. ఇక్కడ లక్ష్మి అంటే ఏమిటి, ఆ చైతన్య స్వరూపుడైన భగవంతుని యొక్క మాయారూపం అన్నమాట. ఇక్కడ మనము పాదసేవ అంటే ఏంటంటే, ఆ లక్ష్మీదేవి ఎప్పుడు అయ్యో పాదసేవ చేస్తూ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, ఆ భగవంతుని యొక్క గురువు యొక్క పాదాల్లోనే ఆ జ్ఞానమంతా ఇమిడీకృతమయ్యి దాని నుంచి మనకు వస్తుందన్నమాట. అందుకని పాదసేవను అంత గొప్పదైంది. ఈ శక్తి ఎప్పుడు చైతన్యాన్ని అంటిపెట్టుకొని లేకపోతే బంధం ఏర్పడుతుంది. ఈ మాయ మనల్ని భ్రమింపజేస్తుంది. ఆ భగవంతుడు ఈ చర్మచక్షువులకు అంటే మన కళ్ళకి దర్శనం ఇవ్వటం లేదు. మనం డైరెక్ట్గా భగవంతునికి సేవ చేయలేకపోతున్నాం కదా అని మనం బాధపడచ్చు. అందుకే మనకి దేవాలయాలు, పూజా మందిరాలు, విగ్రహాలు ఇట్లా ఉన్నాయన్నమాట. వీటి ద్వారా ఈ పాదసేవనల్లో మనం తరిస్తాం. పాదసేవ లేక పదసేవ. భగవంతుడు నేను అంతటా ఉన్నాను అంటే దాని అర్థం మనం ఎవరికి సేవ చేసినా అది పాదసేవే అవుతుంది. కానీ మనకు ఆ భావన ఉండాలి. భగవంతుడు విశ్వరూపమే ఈ జగత్తు అని మనం విన్నాం కదా. మానవ సేవయే మాధవ సేవ అని కూడా విన్నాం. దీన్నే మనం ఇట్లా చెప్పుకోవచ్చు, ఇది పదసేవ. భగవంతుని పాదముల వైపుకు నడిచేటువంటి మార్గం ఏదైనా అది పాదసేవ అవుతుందన్నమాట. ఆయన చూపించిన మార్గంలో నడవటమే మన కర్తవ్యము. ఇంకా ఐదవది అర్చన. అర్చన నవవిధ భక్తుల్లో చాలా ప్రధానమైనటువంటిది అన్నమాట. మనము ఈ అర్చనను ఒక విగ్రహానికి కానీ ఒక పటానికి కానీ లేదా మానస పూజ రూపంలో కూడా మనం చేయొచ్చు అన్నమాట. భగవంతుని పూజించటమే అర్చన. అర్చన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, భగవంతుని ప్రసన్నం చేసుకోవటం. అర్చన వలన మన మనస్సు శుద్ధిపడుతుంది, మన అహంకారం నశించి మనలో ఆ ప్రేమ భావన నిండుతుందన్నమాట. మానవ సేవయే మాధవ సేవగా చెప్పాం కదా, ఆ భగవంతుడు విరాట్ స్వరూపుడు. అందుకే గురుసేవ మానవ సేవ కూడా అర్చనే. అర్చన చేసేటప్పుడు భగవంతుని యొక్క మనస్సు ఆ భగవంతుని రూపంతో, గుణగణాలతో మరియు ఆ శక్తి యొక్క అనంత తత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. వందనం ఆరవది. మన శరీర ఉనికిని మర్చి పూర్తిగా భగవంతుని ముందు మోకరిల్లటమే వందనం అన్నమాట. సాష్టాంగ నమస్కారం చేయటం కూడా చేయటము వందనము. భగవంతుని మిక్కిలి శ్రద్ధతో ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న ఆ దేవుణ్ణి అన్నింటిలో చూస్తూ భక్తిభావనతో అన్ని శరీరాంగాలను అర్పించి నమస్కరించటమే వందనము. ఏడవది దాస్యము. దాస్య భక్తి అంటే భగవంతుని పూర్తి సేవక భావనతో ప్రేమించటమే అన్నమాట. ఆయన యొక్క బోధలను అంటే మన శాస్త్రాలను గౌరవించి ఆ వేద వాక్కులను తప్పకుండా సేవాభావంతో పాటించటం చాలా ముఖ్యం.
ఒక యజమానికి ఒక సేవకుడు ఎట్లా సేవ చేస్తాడో ఆ యజమానికి కావలసిన పనులన్నీ చేసి పెట్టడము, వాడికి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అడగక ముందే వాడికి అన్ని పనులు చేసి పెట్టడము సేవకుడు, మంచి సేవకుడు యొక్క కర్తవ్యం. అట్లానే ఇప్పుడు మనము బాబాకి పల్లకి సేవ చేయటము, మన పాద సేవ చేసుకొని మనము ఈ అభిషేకాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నాం కదా, వాటితో పాటే ఈ దేవాలయాలు క్లీన్ చేయటము, పల్లకీని అరేంజ్ చేసుకోవటము, లేదా ఇల్లు క్లీన్ చేసుకొని అన్నీ చేయటము, ఇట్లాంటివన్నీ దాస్యం కిందే వస్తాయన్నమాట. ఏ రకమైన సేవ చేసినా కానీ దాస్యభావ భక్తి కింద వస్తుందన్నమాట. తర్వాత 8వది సఖ్యభక్తి. సఖ్యభక్తి అంటే ఏంటి? ఫ్రెండ్షిప్, భగవంతుని పట్ల సఖ్యభావనతో ఉండటమే సఖ్యభక్తి. మనకు బాగా ఇష్టమైన స్నేహితులకు మనం ఏమైనా చేస్తాం కదా, మనము మన పనులన్నీ పక్కన పెట్టి మన ప్రాణ స్నేహితులకు ప్రాముఖ్యాన్ని ఇస్తాము. ఇదే భావన గనక మనము గురువు పట్ల భగవంతుని పట్ల పెంపొందించుకోగలిగితే మన జన్మ సార్థకత్వం పొందుతుందన్నమాట. అట్లానే మనం చూస్తే భగవద్గీత భారతంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని సఖుడుగా చూడటం జరిగింది, అట్లానే గోపికలు వీళ్ళందరూ శ్రీకృష్ణుడిని సఖుడుగా చూసి ఆ సఖ్యభక్తితో వాళ్ళు ముక్తిని పొందటం జరిగిందన్నమాట. ఇంకా 9వది ఆత్మనివేదన. తనువు మనస్సు ఆత్మను పూర్తిగా సమర్పించటమే ఆత్మనివేదన. ఇంకా మనదంటూ ఏముండదన్నమాట, అంతా భగవంతునిదే. ఆయన దయా కృప మరియు కరుణయే సర్వం. మనమే భగవంతునిలో భాగమైపోతామన్నమాట. ఆ భగవంతుని లేలే ఈ ప్రపంచము. ఇక ఈ ప్రపంచంలో శత్రువులే లేరు, కష్టములే లేవు, భక్తుడే భక్తి అయిపోతాడు. అతని కర్మలన్నీ నశిస్తాయి, ప్రపంచ భావన నశించి పరమాత్మ భావన మాత్రమే మిగిలిపోతుందన్నమాట. మనిషి మహాత్ముడవుతాడు. ఇది మనకి కష్టం అనుకోవచ్చు మనం, కానీ ఒక ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఈ భావన ప్రతి మనిషికి స్వతసిద్ధంగా ఉంటుందన్నమాట, కానీ మనం ఆచరించం. ఒక వ్యక్తి పట్టుదలతో ఒక వ్యాపారం చేస్తాడు, దాన్ని రాత్రింబగళ్ళు డే అండ్ నైట్ ఆలోచిస్తాడు, ఆ వ్యాపారంలోనే ఉంటాడు, ఆ వ్యాపారంలోనే పెరుగుతాడు. ఆ రోజంతా ఇంకా తినటము తాగటము ఇట్లాంటివన్నీ ఏ పని చేసినా కానీ ఆ వ్యాపారంతోనే మనసులో ఉంటుందన్నమాట. చివరికి అదే తన ఐడెంటిటీ అవుతుంది, తన స్వభావం అవుతుందన్నమాట. తన పేరే ఆ బిజినెస్గా గుర్తించడం జరుగుతుంది. అట్లానే మనకు శ్రద్ధ ఉండి సబూరితో అంటే ఓర్పుతో వ్యవహరిస్తే ఈ నవవిధ భక్తుల ద్వారా భగవంతుడిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట. మనం మన సాయి మనందరికీ ఆ శక్తినిచ్చి ఈ బాటలో నడిపించాలని చెప్పి మనం కోరుకుంటూ ఈ సత్సంగాన్ని ఇంతటితో సెసేషన్ చేద్దాము. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.